అంటే యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలే మనం తీసుకోబోతున్నాం. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము. సో మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు దేవాలయ పతనం గురించి మాట్లాడుతున్నాడు, అలాగే రెండవ రాకడ గురించి, శ్రమల గురించి, హింసల గురించి మాట్లాడబోతున్నాడు. సో ఈ ఎపిసోడ్ కల్లా అత్యంత ముఖ్యమైనటువంటి మాటలు ఇవే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అసలు మన కాంటెక్స్ట్ అర్థం కావాలి. చాలామంది శ్రమలు, హింసలు, భూకంపాలు, కష్టాలు వీటిని సెకండ్ కమింగ్తో ముడిపెడతారు. ఆ ముడిపెట్టడం వల్ల ఏమవుతుందంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలని డివైడ్ చేసుకోలేకపోతున్నారు. డివైడ్ చేసుకోలేకపోవడం వల్ల కష్టాలు, శ్రమలు, కరువులు, భూకంపాలు, రోగాలు అన్నీ కలిపి ఉండేది రెండో రాకడలో అనుకుంటారు. కాదు, అది యేసుక్రీస్తు రెండు ముఖ్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకున్నాడు. మొదటిది ఏంటంటే యెరూషలేములో దేవాలయం యొక్క కూల్చివేత, అది మొదటిది. రెండవది రెండవ రాకడ లేదా తుది రాకడ అనొచ్చు. సో ఈ రెండు అంశాల గురించి యేసుక్రీస్తు ఒకే చోట మాట్లాడాడు. అందుకేమైందంటే చాలామంది రెండో రాకడ అంటే వీటన్నిటిని కలిపేసుకుంటున్నారు. అప్పుడేమైందంటే రెండో రాకడలో ఎన్ని ఉంటాయి, భూకంపాలు, కష్టాలు, శ్రమలు, హింసలు, అబద్ధ ప్రవక్తలు, నేనే క్రీస్తును, ఇవన్నీ అందులోనే ఉంటున్నాయని ఫీల్ అవుతున్నాను. సో అది రాంగ్ ఒపీనియన్. యేసుక్రీస్తు తన శిష్యులతో ఒకసారి ఏమన్నాడు, ఈ తరము గడిచే వరకు ఇవన్నీ నెరవేరుతాయి అని చెప్తాడు. ఈ తరము అని అంటే 40 సంవత్సరాలు. మరి 40 సంవత్సరాల్లో యేసుక్రీస్తు రెండో రాకడ జరిగిపోయిందా? జరగలేదు కదా. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే యేసుక్రీస్తు మాట్లాడేది టూ ఈవెంట్స్ గురించి. టూ ఈవెంట్స్ అంటే రెండు సంఘటనల గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అందులో మొదటి సంఘటన ఏంటి అంటే యెరూషలేము రోమా యొక్క యుద్ధం. ఈ యుద్ధం ఎందుకు జరగాలి అనేటువంటి అది కూడా మనకు పాత నిబంధన నుంచి వస్తూ ఉంది, అది మొదటగా మాట్లాడతాము. దాని తర్వాత రెండవది రెండవ